భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కరకాల రమేష్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షకీల్, పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు వాహిద్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్, బీపీ నగర్ మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, నాయకులు అనిల్, అసద్, వసీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవము స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 నవంబర్ 26వ తేదీ రోజున భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. ఆ తర్వాత జనవరి 26, 1950 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మరువలేనిది. అదేవిధంగా ఈ రోజుని పురస్కరించడానికి ముఖ్య కారణము ఆ రోజు బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు రచించిన గొప్ప పుస్తకం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తు అని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు భారతదేశం చూసుకుంటే ఏ ఒక్క మతానికి సంబంధించిన గాని, ఏ ఒక్క కులానికి సంబంధించిన గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని, భగవద్గీత గాని, ఇలాంటి ఏ గ్రంథాల మీద ఈ దేశం నిలబడడం లేదు. కేవలం భారతదేశ రాజ్యాంగం మీదనే ఈ దేశము ముందుకు సాగుతుందని నేను తెలియజేస్తున్నాను. కానీ ఈ రోజు చూసుకుంటే భారతదేశంలో కొన్ని దుష్ట శక్తులు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నేను ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా చెబుతున్నాను. ఎవరైతే దుష్ట శక్తులు